నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కంచనపల్లిలో వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం నాయకులు ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు. సర్వే నెంబర్ 229లో సుమారు 1200 ఎకరాల భూమి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో తీసుకున్నారని, సాగు చేసుకుంటున్న రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఇవ్వడానికి ఈజీగా ఉంటది అని చెప్పి కొంతమంది మన గ్రామంలో పడి రానటువంటి పెద్దలు సృష్టించినటువంటి సమస్య, ఇది ఫారెస్ట్ భూమి అని చెప్పి, ఫారెస్ట్ భూమి అని చెప్పి, జంగలత్ భూమి అని చెప్పి ఆ కాగితాలో ఒక లైన్ రాయడం వల్ల ఏ అధికారం వచ్చినా జంగలత్ భూమి, దీనికి పట్టాలు కావని చెప్పి పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మనం చూసిన ఒక 4-5 సంవత్సరాలుగా ఇది జంగలత్ భూమియా కాదా అని చెప్పి మనము సమాచార చట్ట ప్రకారం కోడంగల్ పోయినాము, మహమ్మదాబాద్ పోయినాము, మైట్నార్లో పోయి దరఖాస్తు పెడితే ఆ దరఖాస్తు ఫలితంగా వాళ్ళు ఇచ్చిండ్రు, అయ్యా ఈ భూములకు సంబంధించింది కంసాన్పల్లి భూములు ఎక్కడ కూడా ఫారెస్ట్ భూములు కాదు, ఇది ప్రభుత్వం భూమి, రెవెన్యూల భూమి, మా భూమి కాదని చెప్పి వాళ్ళు మనకు లెటర్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈ భూమి ఫారెస్ట్ వాళ్ళది కాదు, ప్రభుత్వం భూమి, రెవెన్యూ భూమి, పట్టాలు ఇచ్చే అవకాశం ఉన్న భూమి అని చెప్పి అప్పుడు మనము పెద్ద ఎత్తున పోరాటం చేయాలి, దరఖాస్తు పెట్టాలని చెప్పి మనమంతా కూడా దరఖాస్తులు కొట్టించి గ్రామానికి పంపిస్తే అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులు కానివ్వండి, లేదు నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యే గారితో మాట్లాడి, లేదండి వీళ్ళందరూ కూడా సిపి